స్టేల్ తెచ్చుకుంటే నీతిమంతుడు, బెయిల్ వస్తే నీతిమంతుడు అని కాదు. అతని మీద వచ్చిన కేసులో అతని అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా లేదా, అతను ఆ కుంభకోణం చేశాడా లేదా, అతని భాగస్వామ్యం ఏంటి, ఆయన సూత్రధార పాత్రధార అన్నీ కూడా గమనించాలి. బెయిల్ వచ్చేస్తే గొప్పోడని మీరు చెప్పగలరా, చెప్పండి. కాబట్టి చిన్నపిల్లల్లాగా మనం మాట్లాడకూడదు. ఈరోజు మేము ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకురాలుగా ఉన్నాం, మీరు బాధ్యత కలిగిన జర్నలిస్టులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ 14 సంవత్సరాల్లో ఎన్ని కుంభకోణాలు చేశాడు, ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి, కానీ ఎలా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని జైలుకు పోకుండా తప్పించుకున్నాడు అనేది మనమందరం కూడా చూస్తున్న విషయం. కానీ 45 ఏళ్ల తర్వాత భగవంతుడు సమయం చూసి సాక్షాధారంతో పట్టుకున్నాడు, బోన్లో నించోబెట్టాడు, జైలుకు పంపించాడు. సో ఇదొక్కటే కుంభకోణం కాదు, ఈయన అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 2019 వరకే తీసుకోండి, గతం వదిలేసినా కూడా వీటిలోనే చాలా ఉన్నాయి. ఇవన్నీ విచారించి అన్నిట్లో కనుక శిక్షేస్తే జీవితాంతం లోపలే ఉంటాడు, బయటకు కూడా రాడు. ఇది నేను ఎప్పుడో చెప్పాను, ఒక్కసారి చంద్రబాబు నాయుడు బోనెక్కి ఏ ఒక్క కేసులో విచారణకు సిద్ధమైనా జీవితాంతం బయటికి రాలేని పరిస్థితి అని నేను కొన్ని 100 సార్లు చెప్పాను. చంద్రబాబు నాయుడు ఎవరినైనా చంపేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడిని చంపేవాడు ఎవడు పుట్టలేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రం దేవుడిగా కొలిచే ఎన్టీఆర్నే జనాల్లో ఏ విధంగా ఆయన మీద బురద జల్లించి ఆయన పార్టీ లాక్కొని ఆయనకి వెన్నుపోటు పొడిచి చెప్పులేసినా కూడా చంద్రబాబు నాయుడు దేవుడు అనే పరిస్థితికి తెచ్చుకున్నాడంటే ఆ పచ్చ ఛానల్ని ఏ విధంగా ఆయనకి కొమ్ము కాసే మనం ఒకసారి ఆలోచించాలి. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని బట్టలిప్పదీసి పచ్చపత్రికల్లో కార్టూన్లు వేసిన పరిస్థితి. ఈరోజు ఎన్టీఆర్ గారు, ఆయన అభిమానులు, నిజమైన అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఉన్న రోజు. కాబట్టి పొలిటికల్గా ఎంతమందిని పైకి పంపించాడు, ఎంతమందికి జైలుకి పంపించినాడు, ఎంతమందిని రూల్స్కి విరుద్ధంగా మాలాంటి వాళ్ళని హింసించాడు, ఎంతమంది క్యారెక్టర్ మీద నిందులు వేసి వాళ్ళు పాలిటిక్స్ నుంచి భయపడి పారిపోయేలాగా జగన్ చంద్రబాబు నాయుడు చేసినాడు అందరూ చూశారు. జగన్ గారి విషయంలో కానీ, మా విషయంలో కానీ, ముద్రగడ పద్మనాభ విషయంలో కానీ చాలా, ఇంకా తీసుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమైతే చేస్తాడో అవి ఎవరో తనకు చేస్తారన్నట్టుగా ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఆయన ప్రాణికి ఎటువంటి హాని లేదు. పాపి చిరాయువు, చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి తప్పులకి అనుభవించడానికే పలిపీర్లో బతికాడు, లేకపోతే అప్పుడే పోయి ఉంటాడు. ఆయన బతికిందే దీనికోసం. మొత్తం ఆయన ఎన్టీఆర్కి చేసింది కానీ రాష్ట్రంలో ఉన్న ఎవరెవరికి ఏం చేసినాడో తప్పులు పాపాలు అన్నిటినీ కూడా ఈరోజు జైల్లో కూర్చొని తలుచుకొని పశ్చాత్తాప పడే రోజు. నిజంగా ఎంత అసలు పదాలు దొరకట్లేదు నాకు, ఏమన్నా తిట్టాలంటే కూడా. జూనియర్ ఎన్టీఆర్ని 2009లో రాజకీయంగా ఎలా వాడుకుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. ఆయన యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు, శ్రీకాకుళం నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అంత రిస్క్ చేసి పార్టీకి కష్టపడి ప్రచారం చేసి పని చేస్తే తన కొడుకు లోకేష్ కోసం ఎన్టీఆర్ని పార్టీ నుంచి తరిమేసి వాళ్ళ నాన్నకు కూడా చివరి దశలో పదవులు ఇవ్వకుండా అవమానించి ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఆడనీయకుండా కక్ష సాధింపు చర్య చేసి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అంటే మీకు అవసరం ఉన్నప్పుడు వచ్చి మీరు చెప్పిన స్క్రిప్టు పవన్ కళ్యాణ్లాగా మాట్లాడేసి మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళిపోవాలి. ఎవరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదు. మీరేం చెప్తే, మీరు స్పెషల్ ఫ్లైట్ పెడితే ఎక్కువ వచ్చేయాలా, మీరు స్క్రిప్ట్ ఇస్తే చదివేయాలా, మీరు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని పోతూ ఉండాలి, లేకపోతే వీడు ఎదవా, వీడు మంచోడు కాదు, వీడు మాకు సపోర్ట్ చేయలేదు. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండటం సిగ్గుచేటు. ప్రకృతి కూడా పులకించిపోయింది. నిన్న అరెస్ట్ చేయగానే భోరున వర్షం వచ్చి ప్రకృతి కూడా పులకించిపోయింది తెలుసా. ఇంకింతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి చెప్పండి మీకు.